ఇప్పుడు ఏవస్ కలెక్ట్ చేసిరు సిస్టమ్ తప్పు వినండి తప్పు అయిందని తెలిసింది కదా ఎప్పుడు తెలిసింది మీకు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు తెలిసిందా ఏం చేసిరు మీరు ఏం చేసిరు ఆ విలేజ్ లోకి వచ్చి చెప్పిందా విలేజ్ లోకి వచ్చి చెప్పిందా అంటున్నా కమిషనర్ అయింది మీరు అంతా హైదరాబాద్ లో ఒక ఆఫీస్ లో కూర్చున్నట్టు మీరు విలేజ్ లోకి వచ్చి చెప్పారు కదా నో యు హావ్ బీన్ పేడ్ బై అవర్ టాక్సీ నో నేను డబ్బులు కడితేనే కదా మేము ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కడితేనే కదా నేను కమిషనర్ చెప్పినా నేను మంత్రికి చెప్పినా నువ్వు వెళ్ళి మంత్రికి చెప్పు అంటే ఏం చెప్పినావు మంత్రికి హరీష్ ఏం చెప్పినావు వాట్ ఇస్ ద పేపర్ యువర్ రిటర్న్ యూ టెల్ మీ మీటింగ్ నువ్వు ఏం రాసినా ఏవో తప్పు చేసినా అని కేసు పెట్టని చెప్పి ఏం రాసినా చెప్పు నాకు అది ఎండార్స్మెంట్ ఇవ్వండి దట్ యూ షుడ్ హావ్ డన్ ఇట్ ఏవో తప్పు చేసినట్టు నాకు డబ్బులు కరెక్ట్ రాలేదు ఫార్మ్స్ రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు రాతపూర్వకంగా ఏ తారీఖు పెట్టినారో చెప్పండి ఏం పంపించినారు ఏం పంపలేదు మీరు మీరు ఎంత కూర్చొని టీలు కాఫీ దాకా ముచ్చట పెట్టుకుని అమాయకులైన రైతులంతా ఇట్లా రోడ్ల మీద వేసి ఏడాది తర్వాత హరీష్ చెప్పినట్టు ఏంది పోచారం శ్రీనివాస రెడ్డి ఎవరు ఈజ్ ఎ ఫార్మర్ అంతే నువ్వు మినిస్టర్ అని నువ్వు ఇస్తుండొచ్చు వీళ్ళ తల్లి నాకేం అవసరం ఆయన తోటి ఆయన నాలాగా ఇంకో రైతు అంతే నాకు కడుపున వస్తుంది నాకు సమాధానం చెప్పండి తీసుకున్నారు కదా నేను తీసుకొచ్చి తీసుకున్నారు మరి ఏవో కలెక్ట్ చేస్తే ఇప్పుడు నా మీద కోపం రావడం వల్ల పర్పస్ చాలు కాదు ఏం వింటున్నారు మీకు డీడీలు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మీకు డీడీలు వి వర్ నాట్ రెడీ టు టేక్ వి సెడ్ యు టేక్ ఇట్ బ్యాక్ దెన్ జేడీఏ గారు నాయక్ గారు తీసుకోండి ఈ సంవత్సరంకి తీసుకోండి అని చెప్పారు జేడీఏ గారు మాట విన్నారు కదా ఇప్పుడు జేడీఏ మీద కంప్లైంట్ పెట్టండి ఇప్పుడు జేడీఏ మీద కంప్లైంట్ పెట్టండి నువ్వు యూ పుట్ ఇట్ టు ద కమిషనర్ విల్ గో టు ద కమిషనర్ మీరు మాతో పాటు రండి ఎవరు తప్పు చేసినారు పలానా ఏవో తప్పు చేసినారు పలానా జేడీ తప్పు చేసినారు రాయండి కంప్లైంట్ ఇంతమంది లైఫ్లతో ఆడుకొని జేడీ తప్పు చేసినాడు అని హైదరాబాద్ లో జేడీలో ఐఏఎస్ లో మీకు ఉద్యోగాలు ఎందుకు జీతాలు ఎందుకు మేము ఏడుస్తుంటే మీకు జీతాలు ఎందుకు కలెక్టర్లకు జీతాలు ఎందుకు పెట్టామా పేపర్ మీద నేను కూడా వస్తాను నీతో పాటు మాట్లాడతా నేను చదువుకున్నా నీ వకీల్ని నేను ఐ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ చూద్దాం అంటే చూద్దామంటే ఇప్పుడు మాకేం చెప్తారు మరి చూద్దామంటే మేము పోవడానికి లేము మాకు భోజనం పెట్టండి వన్ అయింది ఆల్ ద వే వి హావ్ డన్ మేము ఏం లేదు అక్కడ డెఫినెట్లీ ఐ విల్ గివ్ దట్ లంచ్ దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ మేము 250 మంది రైతులు వచ్చినారు పైకి వస్తే సరే డిస్టర్బెన్స్ అని కింద వెయిట్ చేయండి మాట్లాడేస్తామని మేము ఒక 10-20 మంది వచ్చాము మీరు ఇట్లా నేను కమిషనర్ చెప్పినా హరీష్ రావుకి చెప్పినా అంటే మేము ఎందుకు పోతాం హరీష్ రావు మాకు అన్నం పెట్టారు మీరు అన్నం పెట్టారు మేడం దిస్ ఇస్ టూ లేట్ ఈ రోజు నేను అఫీషియల్ వేగా హ్యాండిల్ చేస్తా ఇప్పుడు మీరు 10 మంది వచ్చి గలాటా చేస్తున్నారు కాబట్టి పోలీసులను పిలుస్తా నేను ఏమంటున్నాను ఏ వాళ్ళు తప్పు చేస్తున్నారు వాట్ ఈస్ దట్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ చెప్పండి ఏ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు రాసిరా లాప్స్ అయిపోయిందని రాసిండ్రా 1 ఇయర్ తర్వాత మాకు ఇన్సూరెన్స్ రాకపోతే ఇప్పుడు అంటే ఎట్లా మాకు వచ్చిన మొన్న మీరు ఏమన్నారు మేడం వచ్చిన కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన కరెక్ట్ లేదు పేపర్ లో కరెక్ట్ లేని వాళ్ళకి ఇయ్యలేదు అని చెప్పారు ఏం కరెక్ట్ వాళ్ళు ఏం కరెక్ట్ ఉంది అంటే ఏం తప్పు వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ ఉన్నాయి రాని వాళ్ళు ఏం తప్పు పోయింది ఎప్పుడో అబ్బాయి ఒక మాట అడిగాడు మేడం కొంతమంది ఒక మాట సేమ్ విలేజ్ సేమ్ ఏవో ఫిల్అప్ చేసినారు ఒక విలేజ్ లో 10 మంది కూర్చున్నాయి 100 మందికి రాలేదు మా ఎక్కడ తప్పు ఉన్నాయి వచ్చిన రాజీరెడ్డి గారు చూడండి
చెప్పారు చెప్పారు మేడం చెప్పింటే సార్ ఇక్కడ మేమైతే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 10 మంది రైట్ ఉన్నాయి 100 మంది తప్పుపోయినాయి ఇప్పుడు ఈయన ఏ ఒక విలేజ్ కి ఈయన రాసిందని అనుకోండి ఉదాహరణకి ఆ 10 మెంబర్స్ నలుగురు 200 చిల్లర మంది కడితే నలుగురికి వచ్చింది తతిమ్మ 200 మీద బండార్పల్లి 223 మెంబర్స్ మేము కడితే 4 మెంబర్స్ వచ్చింది మిగతా నింపింది మొత్తం ఒకటే ఏవో మిగతా వాళ్ళు క్యాన్సిల్ అయితే ఒక నలుగురికి ఎందుకు వస్తాయని డీడీ మొత్తం ఒకటే బ్యాంక్ తీసినాము 70,000 ఒకటే డీడీ తీసాము అలా 10 మందికి వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 టైమ్స్ వస్తే ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు డైరెక్ట్ ఇట్లా ఏమో గౌరవ నేనేమంటా మేడం ఆవేదన ఏంటంటే మీరంతా బాగానే ఉంటారు ఏవో బాగుంటారు ఆఫీసర్స్ బాగుంటారు కలెక్టర్లు బాగుంటారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎందుకు ఇంత నష్టపోవాలి రైతు ఇంతమంది ఫార్మర్ సూసైడ్ అయితుంటే కూడా మనం చదువుకున్న వాళ్ళుగా మనం ఒక ప్రభుత్వ పథకాన్ని చేసుకోవాలి రంగారెడ్డికి తొగుటకి 200 కిలోమీటర్లు మేడం రంగారెడ్డికి తొగుటకి 200 కిలోమీటర్లు మేడం ఎంత అన్యాయం I could not go and tell each and every one of the farmers who had sent me directly and sent it back. చిన్నకోడూరు మండలానికి 7,000 వచ్చినాయి మేడం. కడప కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వచ్చి 18 కోట్లు తీసుకుపోయింది. చిన్నకోడూరు మండలానికి రైతులకు బెదిరించిన చెప్పుడు నచ్చ చెప్పుడు కాదు మాకు మాకు నష్టపరిహారం ఇవ్వాలి గంతే సంగతి మీరు ఏమి కాదు ఏం కాదు ఇవన్నీ చెప్పు ఇచ్చిపెట్టు ఇక నేను ఆనాడు కూడా చెప్పిన ఏమి లేదు బండర్పల్లి కట్నం పైసలు ఇన్సూరెన్స్ ఆఫీస్ పెట్టింది ఎందుకు కూర్చోండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి ఫ్యాన్ ఫ్యాన్ కింద మంది ఉత్తూరు తమ్ముడు ఇట్లాంటివి 2 లాట్స్ ఇది ఫస్ట్ లాట్ చూడండి సెకండ్ లాట్ మళ్ళీ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఈ మేనేజింగ్ డైరెక్టర్ అంటే జీతం ఎందుకు ఇస్తారు రైతుల కోసం ఇస్తారు
అవును కదా, ఆయన కారు బంగ్లా ఫోన్ ఆఫీస్ అన్ని మా పైసలే కదా, సొమ్ము మాదే కదా. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఇచ్చిన లెటర్ కి రిప్లై ఇవ్వలేదు, ఈ రోజు దాకా డీడీలు వాపస్ తీసుకోలేదు, రైతులు వచ్చి నన్ను ప్రెషర్ చేస్తున్నారు, దే ఆర్ ఆస్కింగ్ మీ టు రిజిస్టర్ క్రిమినల్ కేస్ అగేన్స్ ద మేనేజింగ్ డైరెక్టర్ అగ్రికల్చర్. మీరు ఒక పేపర్ మీద పెట్టండి, యూఆర్ నాట్ కన్సర్న్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ కదా, యూఆర్ నాట్ సబార్డినేట్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ కదా. ఈయన తప్పు చేసింది కదా, తప్పు చేసిన మీద కంప్లైంట్ ఇవ్వండి అంతే, మాకు ఇప్పుడు అది కావాలి అంతే. మీరు తప్పు చేసిన మీద కంప్లైంట్ ఇవ్వండి, ఓకే, మేము కేసు ఎట్లా రిజిస్టర్ కాదో ఏం చేయాలో మేము చేసుకుంటాం. లీగలీ విల్ ఫైట్ ద బ్యాట్, వీ డోంట్ లీవ్ ఎనీబడీ లైక్ దట్. మీరు కంప్లైంట్ రాయండి జేడీ పేరు మీద, ఇంకెవరెవరికి మీరు లెటర్ పెట్టారు ఆ లెటర్ కాపీలు మాకు ఎన్ఆర్సీ చేస్తే మాకు కాపీ ఇవ్వండి, విల్ గో టు ద కమిషన్. మాకు రాతపూర్వకంగా కంప్లైంట్ కావాలి మేడం, తప్పు జరిగింది కదా. మీరు ఒక లెటర్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి రాసిండ్రు, ఏఓల ద్వారా డీడీలు వాపస్ పంపించండి, అప్లికేషన్ ఫార్మ్స్ కరెక్ట్ లేవని ఏం తలకింద పెట్టుకుని పడుకుంటున్నాడు ఎవరు 2.5-3 సంవత్సరాల నుంచి 2014 నుంచి. ఫర్ దట్ హీ హాస్ బీన్ గివెన్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ సర్టిఫికెట్. రాయండి కంప్లైంట్ రాయండి అంటే మీకేంది బాధ, సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తప్పు చేసిండు, రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టండి, మీకేంది బాధ, కలెక్టర్ అయితే వాడు ఎవడైతే తప్పు చేసిన రిప్రజెంటేషన్ అయింది మేడం, ఇంత అరుస్తుంటుండే కడుపు ఏం గోల చేయమంటారా మీ దగ్గర, రిప్రజెంటేషన్ అయింది. మా అప్లికేషన్ చూపెట్టండి, ఆయన రాజిరెడ్డి అప్లికేషన్ ఎందుకు యాక్సెప్ట్ కాలేదు, బండారుపల్లిలో మీతో ఎందుకు యాక్సెప్ట్ అయినాయి చూపెట్టండి, మొత్తం బండారుపల్లికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మీరు అనుకోండి, వాళ్ళు చెప్తారు మాట్లాడుతాను. దయచేసి మీరు ఇంగ్లీష్ లో రాజ్య సర్టిఫికెట్ అని పెడితే ఏం తెలుస్తుంది, ఈ అప్లికేషన్ మీద తెలుగులో లేదు కదా మేడం, నింపాల్సిన ఫామ్ ఇదే కదా మేడం, ఒక అప్లికేషన్ ఇది అప్లికేషన్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఇవ్వాలి. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది అప్లికేషన్ మీ దగ్గరకు? ఇది ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏం చేసారు మరి, ఇది పనికి రాకపోతే నా డీడీ నాకు ఎందుకు వాపస్ చేయలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఏం కంబైన్ డీడీ అడ్రస్ లేదు, ఏడ కంబైన్ ఉన్నదమ్మా మేడం, 223 మందికి మేము డీడీ పంపినాం, నీ అడ్రస్ లేదా, రైతు రైతు ఉత్తరం రాసిందా, నీ దాంట్లో పలాన సర్టిఫికెట్ తక్కువ ఉంది, ఎట్లా ఎంకరేజ్ చేసుకుంటారు, మై అప్లికేషన్ ఇస్ నాట్ ఫెయిర్ మేడం, వెన్ మై అప్లికేషన్ నో, వెన్ మై అప్లికేషన్ ఇస్ నాట్ కరెక్ట్, వెన్ మై అప్లికేషన్ ఇస్ నాట్ కరెక్ట్, హౌ కెన్ యూ టేక్ మై అమౌంట్ మేడం, ఎవరికి రాశారు మేడం, నాకు రాయాలి, డబ్బు నాది, డబ్బు నాది, వాడేవాడు మేడం, ఇది ఫార్మర్ ది కాదా, ఫార్మర్ అడ్రస్ లేదా, ఫార్మర్ దీని మీద అప్లికేషన్ మీద ఏ అడ్రస్ వచ్చింది, ఒక నిమిషం, ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి ఇప్పుడు, ఈ అప్లికేషన్ ఫామ్ సరిగా లేదు, ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి మీరు, నాట్ ఇన్ఫర్మేషన్ అంటున్నా, క్రైమ్ జరిగింది అని చెప్తున్నా, క్రైమ్ జరిగినప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి, చదువుకోలేదా మీరు, క్రైమ్ తప్పు జరిగితే ఇప్పుడు మేము మెడలోంచి వాడు గొలుసు లాక్కొని పోతాడు, కంప్లైంట్ ఇయ్యారు ఆ పోలీస్ స్టేషన్ లో, ఇంకో పై ఆఫీసర్ వచ్చి చెప్పాలా మీకు, నా అప్లికేషన్ ఫామ్ సరిగా లేదు, నా క్యాష్ ఎన్కాష్ చేసారు బండారుపల్లి, తీయండి మొత్తం అప్లికేషన్స్, తీయండి మేడం, ఎన్ని అప్లికేషన్స్ ఇట్లా కరెక్ట్ లేవు తీయండి, ఎందుకు తీసుకుంటారు మా డీడీ, ఏం చేశారు 2014 నుంచి, దిస్ ఇస్ నాట్ యువర్ మియర్ నెగ్లిజెన్స్ అండ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్ డ్యూటీ, ఎందుకు పెట్టుకున్నావు నా డీడీ, ఎందుకు పెట్టుకున్నావు, చెప్పండి ఎవరు సబ్మిట్ చేసినా, ఏముంది చెప్పండి, ఇప్పుడు ఏం ముద్ర అయితే మీకు ఇంగ్లీష్ లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నువ్వు సంతకం తీసుకురా అంటే ఏం తెలుస్తుంది, ఇది కాదు వచ్చిన వాళ్ళు తీసుకున్నాడు, వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ ఉండదు, తీసుకురా నువ్వు వంకలు ఇస్తున్నావు తప్ప, ఏం తప్పలేవు, 230 మంది రైతులకు సంబంధించి ఒక కంబైన్ డీడీ వచ్చింది బాబు, ఒక నిమిషం, 230 మంది రైతులకు సంబంధించి ఒక కంబైన్ డీడీ వచ్చింది, 4 అప్లికేషన్ ఫామ్ లే కరెక్ట్ ఉన్నాయి, నువ్వు 230 మంది రైతులు డబ్బులు ఎట్లా తీసుకుంటావమ్మా, ఎట్లా తీసుకుంటారు మీరు, ఎవరు డబ్బులు తీసుకున్నారు మీరు, అది నలుగురికే సపరేట్ కట్టించుకుని 230 మంది రిటర్న్ చేయాల్సింది అదే రోజు, మీరు 2017 దాకా మీరు చేయకుండా పోతే ఎట్లా, they have not submitted the forms till November, yes, August they should submit, they have not submitted madam, December lo return cheyanuntri
2014 డిసెంబర్ లో రిటర్న్ చేయని ఎంట్రీ మేడం వన్ ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క అడ్రస్ ఉన్న అప్లికేషన్ ఫామ్ ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేసి తీసుకోమనాల్సింది డీడీ అదే రోజు. ఇది అడిగారు ఇదే కదా బండార్పల్లి ఒక నెల జీతం వెనక అవుతున్నావు నీకు గొడవ చేస్తాం రైతులు అంటే గింత రావని బతుకని ఏమనగ సచ్చినాక మళ్ళా అంటారు సొత్తులు కూడా రోజు చచ్చిపోతారు డబ్బులు రాలేదు అంటే మీ తప్పులు ఉన్నాయి, మీ ఇది కరెక్ట్ లేదు, సంతకం కరెక్ట్ లేదు, డిడి కరెక్ట్ లేదు, ఇంకేదో కరెక్ట్ లేదు అని అనుకున్నారు. రిజిస్ట్రేషన్ లో నాలుగు ఫామ్లు సంతకాలు పెట్టినాయి చూపెట్టండి, ఆ ఫైల్ మాకెళ్ళలో చూపెట్టండి, ఈ గడ్డలో చూపెట్టండి. బండార్పల్లి విలేజ్ వాళ్ళు రారు కదా వచ్చిన వచ్చినా ఒక్క నిమిషం హరీష్ రావుకి చెప్పినాం, మేము మీ కలెక్టర్కి చెప్పినామని చెప్పి ఇప్పుడే అంటున్నారు మీ అప్లికేషన్ ఫామ్లలో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మేము మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి చేస్తా ఉంటే రైతులకు 4500 వచ్చినారు సార్. ఓకే సార్, తమరు ఏమైనా రాగలుగుతారా సార్? సార్ సరే సార్ సరే సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు మాకు చెప్పండి, ఎవరో ఒకరితో నేను మాట్లాడినాను, మీరు ఇప్పుడు ఏం చేస్తారు మాకు సొల్యూషన్? మీరు 2014 నుంచి మా డీడీ ఎట్లా ఎన్కరేజ్ చేసి పెట్టుకున్నారు అంటున్నాం మేము, నలుగురు కోసం 230 మంది చెప్తారా మీరు? అదే రోజు పోయి నలుగురు కొట్టాలా రైతులంతా కావాలా? పార్టీకి అనుమతిస్తుండే హరీష్ రావు ఆఫీసేసి మిగతా రైతులందరినీ బొంద పెట్టాలా? ఇక్కడ మీకు కూడా రాజకీయాలు అవసరమా? అవసరం లేకపోతే ఎందుకు రిటర్న్ పంపలేదని అప్లికేషన్ ఫాము 2014 నవంబర్ లో మీకు డీడీ వస్తే 2017 నవంబర్ లో మేము ఆఫీస్కి వచ్చి గొంతు చించుకుందాకా మీరు ఎందుకు రిటర్న్ పంపారు మా డబ్బులు? ఏం చేశారు? అది కాదు కరెక్ట్ అంటున్నా, అది కాదు అంటున్నాం కరెక్ట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నా. మీరు మాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మీరు ఇదేం పద్ధతి? నా డబ్బులు తీసుకుంటారు, నా అప్లికేషన్ కరెక్ట్ లేదని కట్టగట్టి చెత్తబుట్లో వారేస్తారు. ఏమని రాశారు? వాడు వచ్చి తీసుకోపోలేదు. ఏం చేశారు? వాట్ నెక్స్ట్ యూ హావ్ టు డూ? నా డబ్బుల్ని మేడం తీసుకున్నారు 3 మంత్స్ తర్వాత ఎక్కడ నువ్వు అని అడుగుతున్నాను నేను మేడం. ఇన్ని రోజుల నుంచి మాకు కనీసం ఉత్తరం రాసిరా మీరు? మాకు ఉత్తరం రైట్ది మొత్తం అడ్రస్ ఉంది అక్కడ డోర్ నెంబర్ తో సహా. ఆడేవాడు వాడు జిమ్మదారు లేనోడు మేడం, వాడు వాడు జిమ్మదారు లేనోడు. ఎవరికి ఆ ప్రశ్న? నిన్ను ఎందుకేసుకో ఆఫీసర్, ఆ ప్రశ్న నిన్ను ఎందుకేసుకో అని అడుగుతున్నా. రైతుల సొమ్ము అప్లికేషన్ కరెక్ట్ లేకుండా 3 ఏళ్ల నుంచి నా అకౌంట్ లో పెట్టుకుంటున్నా తప్ప ఎందుకు అనుకోలేదు నువ్వు?
తెలియదా నీకు? నాకంటే ఎక్కువ చదువుకున్నావు కదా నువ్వు, డిడి ఎన్కే చేసుకున్నావు కదా నువ్వు, అన్ని చేసుకోలేదు, ఎన్ని చేసుకున్నావు, ఏది మరి మిగతాయి? ఇది ఎన్కాష్ అయింది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అది ఎన్కాష్ అయిన దానికి ఎవరు బాధ్యత? నీ తప్ప ఉన్నా కదా చెప్పండి, ఏమంటారు? ఒక్కరికి కొంతమందికి శాంక్షన్ కావాలి కదా, ముక్క చేయాలనే విషయం ఈ రోజు కాదు నీకు తెలియాల్సింది, 2014 లో తెలియాలి. ఈ లిస్ట్ లో ఒక పేరు రాలేదు, ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు ఇది. మీరు ఆఫీస్ లో వేసి ఒకసారి ఎందుకంటే చెప్తాను సమాధానం అంటే కుదరదు. ఆ లిస్ట్ లో ఒక్కడికి కూడా రాలేదు ఫామ్. బట్ డీడీ ఎట్లా ఎన్కౌంట్ చేసుకుంటారు మీరు? ఎందుకు ఎంజాయ్ చేసుకున్నారు? తప్పుడు ఏరండి సార్, డీడీ ముక్కలు చేయాలని అడిగారు కదా ఇందాక, ఎన్కౌంట్ చేసుకున్నారు కదా. ఆరు నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా, ఆరు నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా, ఆరు నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా. నా అప్లికేషన్ కరెక్ట్ లేదు కదా, నా ఊరి డీడీ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి వద్దాను? ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత కాదా? ఎవరికి రాసినావు? వాడు ఎవడాడు? వాడు ఎవడు డబ్బులు పే చేసినాడు? నీకు కడుపు నొప్పి నాది, కడుపు నొప్పి నాది అంటున్నా. నేను డబ్బులు పే చేసిన కంపెనీకి, డబ్బులు మీరు తీసుకున్నారు, మధ్యలో ఏజెంట్ తోటి ఏం సంబంధం? దట్ వాజ్ అన్ ఏజెన్సీ. ఏజెంట్ తప్పు చేస్తే రైతు సఫర్ కావాలా? దట్ వాజ్ ఎ నోడల్ ఏజెన్సీ, దట్ వాజ్ ఎ నోడల్ ఏజెన్సీ, దట్ వాజ్ కమిటెడ్ ఎ మిస్టేక్. ఫర్ దట్ ద ఫార్మర్ షుడ్ సఫర్. ఏ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్? మరి మీరు స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మొదటి ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, లేదు అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర నడవండి. మీతో పాటు మేము వస్తాం, తప్పు జరిగింది మీరు కంప్లైంట్ తీసుకోండి. ఫార్మర్స్ గొడవ చేస్తున్నారని రండి ఇప్పుడు మాతో పాటు రండి. మేడం ఆయన లేకపోతే వాడు కింద ఎవడో ఉంటాడు కదా బ్యూరోక్రాట్, కంప్లైంట్ మరి ఎవరి దగ్గరికి పోతారు? ఇప్పుడు మా ముందు కంప్లైంట్ ఇవ్వండి మేడం, మేము కేసు వచ్చిన రిజిస్టర్ కదా, మేము చూస్తాం మేడం. లేదు ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఇక్కడే ఉంది, రండి. రైతులు వచ్చి నా మీద గొడవ చేస్తా ఉన్నారు, నన్ను దుర్భాషలు ఆడిరు, మా ప్రాపర్టీ డామేజ్ చేసిన మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పంపేయండి, పోతే పోయినాయి మా డబ్బులు పోయినాయి, జైలు కూడా పంపండి రైతుని. లేకపోతే రండి కంప్లైంట్ ఇవ్వండి, రండి మేడం కంప్లైంట్ ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్, ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్, ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేటింగ్ దట్ దిస్ జెంటిల్మెన్ హాస్ నాట్ రియాక్టెడ్. నౌ ద ఫార్మర్స్ ఆర్ షౌటింగ్ ఆన్ మీ, జస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్. What is your problem, madam? I'm asking you to give a representation. I'll do that, okay? What representation you need? Let the farmers give a representation. I will do it. Because I have done my duty, what I'm supposed to do. What is your duty, madam? I've informed. Because it's... If my application is not correct, you can collect money from me? It was a channel through... We have informed everything. It was rejected. To whom you have informed, madam? Not the farmers. You are not concerned with the parties. You are not concerned with the farmers. You are not concerned with the farmers' money. They should have sent to me directly. I have sent 35,000 applications directly rejected. No, you people are here only to reject it. You people are not doing the service to the public. But you want the fund of the public. You want to enjoy all the facilities that were given by the government. But you people don't want to serve the people. You are responsible for only an IAS officer, not for the people. It's not for IAS officer. Then what? It is the government of India and the state government. 500 మంది రైతులు ఏడ్చుకుంటూ వచ్చారు నీ దగ్గరికి, 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇన్సూరెన్స్ పోయిందని. ఇది దిస్ ఇస్ ద వే యు ఆర్ గివింగ్ ద ఆన్సర్. ఎన్నిసార్లు రావాలి, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? తొగ్గటానికి ఇక్కడ రావడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలుసా? మీరెందుకు రారు అంటున్నా, మీరెందుకు రారు అంటున్నా, అది మీ డ్యూటీ కాదా అంటున్నా? ఎందుకు బండార్పల్లి అని ఒక విలేజ్ కి రావడంలో మీకున్న ఇబ్బంది ఏందని అడుగుతున్నా? డిసెంబర్ 2014 నుంచి ఎందుకు రాలేదు మీరు? డిసెంబర్ 2014 నుంచి ఏడు దాకా ఎందుకు రాలేదు మీరు? ఎందుకు రాలేదు అంటున్నా? ఏం ఇన్ఫర్మేషన్? అంటే కాగితాలు నీ దగ్గర పెట్టుకున్నావు కదా మేడం, కాగితాలు మీ దగ్గర ఉన్నాయి కదా. ఆయన ఎవరు? ఏమిచ్చిండు ఆయన రిప్లై? ఆయన ఏమిచ్చిండు రిప్లై చూపెట్టండి. ఆయన ఎందుకు అడుగుతాం? మిమ్మల్ని అడుగుతాం. డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, అప్లికేషన్ ఫార్మ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. అవును తప్పు జరిగింది కదా, తప్పు క్యాష్ ఎన్కాష్ అయిన ఆరు నెలలకు అప్లికేషన్ ఫామ్ వచ్చింది, సరిగా లేదు. డిసెంబర్ లో మీరు గ్రామానికి వచ్చి మాట్లాడి మాకు ఎందుకు ఇవ్వలేదు? రైట్, మేము తెలివి తక్కువలో మీ అంత బాగా చదువుకోలేదు, మాకు సంతకాలు పెట్టడం తెలియదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు వచ్చి మా డబ్బులు మాకు విలేజ్ లో ఇచ్చేసిపోతే అయిపోతుండే. ఎవరు మేడం? మూడేళ్ల నుంచి నా డబ్బులు
పట్టించుకునే అధికారం నీకు ఏముంది? నా అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఆదర్శ్ రైతు ఏ ద్వారానే ఇచ్చారు? నేను ఏమడుగుతున్నాను? మై క్వశ్చన్ ఇస్ రైట్, మై క్వశ్చన్ ఇస్ రైట్. నో నో ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఐ టెల్లింగ్ యూ, బికాస్ యూ ప్లీజ్ గో అండ్ ఆస్క్ దెమ్ ఆల్సో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ దట్ వై దే హావ్ నాట్. నేను మిమ్మల్ని అడుగుతాను, నేను బికాస్ మై మనీ ఇస్ విత్ యూ, మై అప్లికేషన్ ఇస్ విత్ యూ, యు ఆర్ ద ప్రైమరీలీ యూఆర్ రెస్పాన్సిబుల్. ఐ డోంట్ వాంట్ ఆస్క్ సంబడీ ఎల్స్ మేడం. వై షుడ్ ఐ గో దేర్? హి విల్ సే ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ లెటర్. That's why we are asking. If you they please accompany us, if you please accompany us, then we will question the same to him. Then please come. You all go to the office, we will ask him. Which office? No, you say you are saying some office, no? Let us go to that office. Agriculture? No, that office only we will go. That office only we will go. It has been divided, no? It has Siddipet separate and all the districts. Now, this is the lame excuse you want to take? No, no, that is not an excuse. Whichever three you want to go, we will go for three. No, I don't know. How should I know it? You are the officer, you have written a letter, you should know where it is. Where it is? No, you should know where that letter is. This pertains to Siddipet. This pertains to Siddipet. Okay, let us make a move to Siddipet. Harish gari cheppiru kada, padandi Harish gari intike podam. Padandi. Padandi. He'll sit there. He'll come. Car pattanam okati. Pandi. నేను పెట్టుకుంటా పట్టుకుంటా పెట్టుకుంటా కార్ పెట్టి మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్ళి రండి. పదండి హరీష్ రావు గారి దగ్గర. అందరికి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి పోదాం మేడం. హైదరాబాద్ ఉంటాడు లేదంటే సిటీపేట్ లో ఉంటాడు. వస్తే అంశం 5 నిమిషాలు వస్తాయి. ఓలా బుక్ చేస్తే 5 మినిట్స్ వస్తాయి. సంతోష ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేయండి, సాక్షి ఎన్టీ వాళ్ళందరికి ఫోన్ చేసినామని. హలో 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 సార్ ఉన్నారండి? ఇక్కడ రైతు వచ్చారండి సిద్దిపేట తోట నుంచి, సార్ తో కలుద్దామని చెప్తున్నారు, అందుకోసం ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? వన్ టూ అవర్స్ అవుతుందా రిటర్న్ రావడానికి? కొంచెం చెప్పండి, ఇది పార్షల్ గురించి వచ్చారు కలుద్దామని చెప్తున్నారు. ఇది ల్యాండ్ లైన్ నుంచి వచ్చింది, అందుకోసం నేను చెప్తాను. యా అదే 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 యా 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 సేమ్ నంబర్. ఓకే, వన్ ఆర్ టూ అవర్స్ లో రావచ్చు అంట నుంచి సంగారెడ్డి నుంచి. వెళ్దాం మేడం, మనం వెళ్ళి అప్లికేషన్ రాసి అక్కడ ఉంటే వచ్చేస్తారు. వాళ్ళు బిజీ ఉంటారు కదా, మళ్ళీ 1 మినిట్ లో వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద లీడర్ కదా మేడం, మేము కనబడం కదా వాళ్ళకి. పోలీసులు, ఎస్కార్ట్లు, మీలాంటి ఆఫీసర్లు కనబడతారు. రైతులు ఎడ కనబడతారు. పోదాం, సెక్రటరీ లో పోయి వాళ్ళ ఆఫీస్ లోనే కూర్చుంటే వాళ్ళు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 1 అవర్స్ లో వస్తారు సంగారెడ్డి నుంచి అని చెప్పారు. చెప్తాను చెప్పారు, సంగారెడ్డి పోతే తొందరగా సాల్వ్ అయిపోతుంది. బంజారా హిల్స్ లోనే ఉంటారు, లేకపోతే లేకపోతే ఆడికి పోదాం. సంగారెడ్డి కలెక్టర్ జాడీకి అందరు ఉంటారు కదా, అక్కడే క్లారిఫై అయిపోతుంది కదా. ఉండమని చెప్తాం మంత్రి గారికి, అక్కడే ఉండండి. మేము మీరు కూడా ఒకసారి మీ తరఫు నుంచి మాట్లాడండి, టైం తీసుకోండి. ఇఫ్ యూ వాంట్స్ టు కమ్ టుమారో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇదేదో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తారు లేని కట్టాం. ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వీడు దొంగ వీడు పోతాడు అనుకుంటే ఎవరికి ఇచ్చిన కాదు. నమ్మకం కూడా లేదు మేడం, వాళ్ళ మీద విశ్వాసం లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము.
ఏదో చేస్తారు వచ్చినప్పుడు దీన్ని స్క్రూటినీ తీసుకుంటారా? ఎట్లా పడితే అట్లా తీసుకుని డస్ట్బిన్ ఏం చేసారు? మరి ఇచ్చిన పిలిచి మళ్ళీ పిలిచి సరి చేసుకుందామని చెప్పండి. ఇట్లా చిన్న చిన్న రీజన్ చూపెట్టి రైతుల్ని చంపకండి మేడం. దయించి మీకు ఇంత పెద్ద ఆఫీసులు ఇచ్చింది, మేము కట్టే డబ్బులు లేదమ్మా ఇన్సూరెన్స్ కట్టేది, కారుకో మంచికో కట్టే ఇన్సూరెన్స్ లేదా మేడం? ఇట్లా చంపితే ఎట్లా జనాల్ని మీరు? దేశానికి అన్నం పెట్టి రైతుని ఇట్లా చంపితే ఎట్లా? కొంచెం పక్క జరగండి. అదే ఇప్పుడు దాంట్లో కారణం చూపెట్టారు కదా, అది జూన్ అని. ఆగస్ట్ లో అప్లికేషన్ తీసుకున్నారు కదా మేడం, అప్పుడు సరిదిద్ది తీసుకోవాలి కదా మీరు. అగ్రికల్చర్ ఆయమని రాసిన మొక్కజొన్న చేస్తాం. మొక్కజొన్న ఏ నేడేస్తారు మేడం మీకు ఎరికేనా? నేను చెప్పింది వింటారా మీరు? మేము మాకు మీకు చెప్పి నిన్నే మీకు తెలియదు. మా డబ్బులు కింద మీ అకౌంట్ లో వేసుకోకపోతే మీరు చెప్పేది ఏంటి? అప్లికేషన్ కరెక్ట్ లేదని చెప్పి మాకు పంపిస్తే దాన్ని సరి చేసుకుని ఇన్ టైమ్ లో మళ్ళీ తీసుకొచ్చి చూడండి. ఆగస్ట్ లో మేదక్ నుంచి ఓన్లీ ఎవరికి ఏవో చెప్పిన అంటారు. అరే మీరు ఏవో ద్వారా కట్టారు కదా, అక్కడ ఏవో ద్వారా కట్టారు లేదా? ఎందుకు కట్టారు? యూడా సెట్ కరెక్ట్ ఏవో తప్పు చేసారు కదా, ఏవో తప్పు చేసారు మీరు? ఏం చేసారు? ఏవో కట్టే ఎక్కువ జరుగుతున్నావు కదా, నువ్వు ఏం చేసినావు అంటే చెప్పండి. ఏవో ఏం చేసినావు అంటే ఫైల్ ఎందుకు రిటర్న్ పోలేదు? అప్లికేషన్ అప్పుడే రిజెక్ట్ చేసి పాపన్ ఉంటుంది. ఏవో ఏమన్నాడు మొత్తం మేడం మేడం అని చెప్పింది. లేదు తప్పులేం లేదు, తప్పేం లేవు అని చెప్పింది. గట్ట కాదు మేడం, తప్పుంటే మొత్తం వాపసు చేయాలంటే అది తక్కువప్పుడు ఏవో రెండు రోజులు మూడేళ్ళ నుంచి మేము ఎంతో మేడం మొత్తం ఏవో తప్పు చేసినారు, జేడి తప్పు చేసినాడు, డీడీస్ తీసుకుపోలేదు. మరి మాకేం చేయమంటారు? మీ మీద కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలి? మీరు మా కోఆపరేట్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు కదా. మేము మీ పైన ఎవరు కంప్లైంట్ చేయాలి? మేము మీ పైన ఎవరు కంప్లైంట్ చేయాలి పోయి అదే చెప్పండి మేడం. మీ పైన ఆఫీసర్ ఎవరు కంప్లైంట్? యూ ఆర్ నాట్ రెడీ టు లాడ్జ్ ఏ కంప్లైంట్ ఫర్ ద మిస్టేక్స్ డన్ బై ద ఏఓస్. దెన్ అవర్ క్వశ్చన్ మీరు అదే చెప్పండి మీ పై ఆఫీసర్. నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ ఆఫీసర్, వేర్ షుడ్ వి గో?
ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి మీ మీద? సరే మీరు మా తరఫు నుంచి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు, మీరు భయపడుతున్నారు మంత్రి గారికి. ఓకే, మాకు భయం లేదు, మాకు భయం లేదు, మా డబ్బులు మీ బ్యాంక్ లో తీసుకున్నారు. మేము మీ పైన ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి మేడం. మీ పైన ఉండే ఆఫీసర్ ఎవరు, ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి. మీ మీదనే కంప్లైంట్ ఇస్తాం, మాకేం మేడం? ఆ కాగితాలు అన్ని మాకొద్దు, మేము ఎక్కువ ఇంగ్లీష్ చదువుకోలేదు పల్లెటూరు వాళ్ళము. మీ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి, అడిగి పోయి కంప్లైంట్ ఇస్తాం. కట్టింది మీకు కదా మేడం, మిమ్మల్ని అడుగుతారు. నాకు ఎంత మంది డైరెక్ట్ కట్టారు, అందరికి నేను రిజెక్ట్ చేసి అందరికి 35,000 అప్లికేషన్. మీరు ఉన్నది రిజెక్ట్ చేయడానికి కదా, దేశంలో రైతులు చెప్పడానికి జాయిన్ చేస్తాను అనుకుంటే ఇట్లా పని చేయాలి. చదువుకున్న ఆఫీసర్ బాధకత్తున్నావా, ఎందుకు తప్పు రాసుకత్తున్నా, ఏమో ఎందుకు చర్య తీసుకోలేదు. ఏవో చదువుకోలే, జీతం తీసుకుంటాడా, ఎంత తప్పు రాస్తాడు, ఏవో ఒక ఆఫీసర్ ఏమండి, ఇప్పుడు ఎవరు నష్టపోలే, ఏవో నష్టపోతాడా, బయట డోలు కట్టిస్తారు. చెప్పండి, పోతాం మేము. ఇవ్వండి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవ్వండి, మీరు కుట్టిడానికి పేపర్ మీది కూడా ఇవ్వండి. మేమే కూడా కంప్లైంట్ ఇస్తాం మేము పోలీసులు. మీ ఆఫీస్ అడ్రస్ కార్డ్ ఇవ్వండి, మీరు కుట్టిడానికి పేపర్, మీకు రిప్రజెంటేషన్ ఇచ్చే బదులు కంప్లైంటే పెడతాం మేము. మీరు ఇప్పుడు మాతో పాటు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. అగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దోస్ ఇవ్వడానికి మిస్టేక్, యూ డోంట్ వాంట్ టు గివ్ ఎ కంప్లైంట్. ఓకే, కెన్ యూ గివ్ అట్లీస్ట్ ఇన్ రైటింగ్? I am asking you, please give me in writing, I'll reply. No, we don't give representation. Mem adukodaniki raledu, mem mee duty meer marchipoyaru cheyandi ani cheppadaniki vachinam. Meer mem cheyamontunna adi cheppandi, nen reply istha. Adi cheptunnam ade madam, evo tappu chesinadu, adi cheppandi, nen kuda reply istha. Evo tappu chesinadu, evo meeda case pettanani nenu adugutunna. Please give in writing, let the farmers represent, I'll give the reply. Inta mandi vachi arustey inkem representation vallu, meer rayandi maaku raadu. Motta urandaram anta urandaru vachukostaru time repanu ostam mara atla mara motta urandaru isukoni mande vachi vanta vaadu pettukondam. భార్య పిల్లలందరూ దొరుకున్నారంటే మేమందరూ ఏడుపులు మీకు బాగుంటాయి అంటే అందరూ తీసుకొని వస్తాం. ఎద్దు బర్రె అన్ని తీసుకొని వచ్చి ఆఫీస్ ముందు కూర్చోమంటే కూర్చుంటాం మేడం. లేదంటే రాయండి, ఏం రాయమంటారు, మీకేం కావాలో రాయండి. ఈ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్ లేవు కాబట్టి మేడం గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఆయన, మరి ఆయన ఏంది కమిషనర్ తాడుగా మీరు ఏడు.